హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అమెరికాలో అల్లకల్లోలం సృష్టించిన ఇర్మా తుఫాను కాస్తంత నెమ్మదించింది. ఈదురుగాలులు, వరద ముప్పు కాస్త తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇర్మా తుఫాను ప్రస్తుతం జార్జియా, అలబామా, మిసిసిపి, టెన్నెసీల మీదుగా కదిలిపోతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇర్మా సృష్టించిన బీభత్సం నుంచి ఫ్లోరిడా ఇప్పుడిప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. సహాయ చర్యలకు అడుగడుగున అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. త్వరలోనే అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాను సందర్శించనున్నారు. ఇర్మా దాటికి ఫ్లోరిడా రాష్ట్రంలో దాదాపు 45 లక్షల నివాస గృహాలు, వ్యాపార దుకాణాలు గాఢాంధకారంలోనే ఉండిపోయాయి. ఓర్లాండో నగర శివారు ప్రాంతంలోకి వరద నీరు వచ్చి చేరడంతో అక్కడి 120 ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మియామి, ఫోర్ట్లారా తదితర ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సముద్రం ఎక్కడ ఉప్పొంగుతుందోనన్న భయం మాత్రం వెంటాడుతుందని తంబా మేయర్ బఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇర్మా దాటికి బాధితులుగా మిగిలిపోయిన వారిని ఆదుకునేందుకు అమెరికాలోని భారతీయులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. బాధితుల్లో భారతీయులు కూడా ఉండడంతో అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సన్నా భారత అమెరికన్లకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. న్యూయార్క్ లో ఉంటున్న కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తి అట్లాంటా, తంపా తదితర ప్రాంతాల్లో ఇండో అమెరికన్లకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సేవా ఇంటర్నేషనల్, అమెరికా తెలుగు అసోసియేషన్, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా, ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా తదితర సంస్థలు హరికేన్ బాధితులకు ఆహారం, వసతిని సమకూరుస్తున్నాయి. హరికేన్ హర్వే దాటికి విలవల్లాడిన టెక్సాస్ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. స్తంభించిపోయిన జనజీవనంలో ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతుంది. బాధితులు తమ నివాసాలను పునరుద్ధరించుకుంటున్నారు. సేవా ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో 800 మంది భారత అమెరికన్లు శిబిరాల తొలగింపు, పునర్నిర్మాణ చర్యల్లో పాల్గొంటున్నారు. భారతీయ రెస్టారెంట్ల నుంచి ఇండో అమెరికన్లకు ఆహారం సరఫరా చేస్తున్నారు. హార్వే ఎఫెక్ట్ మొదలైనప్పటి నుంచి హోస్టల్లోని రెస్టారెంట్ల నుంచి 30,000 భోజనాలు అందించినట్లు కఫే ఇండియా యజమాని తెలిపారు. హరికేన్ ఇర్మా దాటికి క్యూబాలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. రాజధాని హవానాతో పాటు పలు దీవుల్లో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 10 మంది మృత్యువాత పడ్డారు. వరదలు ముంచెత్తడం, విద్యుదాఘాతంతో భవనాలు కూలడంతో ప్రాణ నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.